మనం లీనియర్ రిగ్రెషన్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఈ టాపిక్ కోసం చూద్దాం. ఈ లీనియర్ రిగ్రెషన్ కోసం నేను ఆల్రెడీ ముందు వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో దాన్నే ఎక్స్టెండ్ చేసి ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లీనియర్ రిగ్రెషన్ కోసం స్టార్ట్ చేసే ముందు అసలు ఈ వీడియోలో ఏవేవి డిస్కస్ చేస్తున్నాము అనేది చూద్దాం. వాట్ ఈస్ లీనియర్ రిగ్రెషన్, టైప్స్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ లైన్, ఫైండింగ్ ద బెస్ట్ ఫిట్ లైన్, కాస్ట్ ఫంక్షన్, గ్రేడియంట్ డిసెంట్, మోడల్ పెర్ఫార్మెన్స్, అండ్ లాస్ట్ వన్ అసంప్షన్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్. ఈ అన్ని టాపిక్స్ కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది చాలా పాపులర్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం, మనకున్న అల్గోరిథమ్స్ అన్నిటిలో. ఇది స్టాటిస్టికల్ మెథడ్ అనమాట. లీనియర్ రిగ్రెషన్ వల్ల మనకి అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సేల్స్, శాలరీ, ఏజ్, ప్రొడక్ట్ ప్రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం అనేది మనకి లీనియర్ రిలేషన్షిప్ చూపిస్తుంది. దేని మధ్య అంటే ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ మధ్య. డిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ వై, ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్. దీన్నే మనం లీనియర్ రిగ్రెషన్ అంటున్నాం. ఈ లీనియర్ రిగ్రెషన్లో ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ బట్టి చేంజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఈ లీనియర్ రిగ్రెషన్లో మనకి ఒక స్లోప్డ్ లైన్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ డయాగ్రామ్లో చూడండి, మనకి వై యాక్సిస్ మీద డిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్ మీద ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ స్లోప్ అనేది కనిపిస్తుంది కదా, లైన్ ఏదైతే ఉందో అది స్లోప్. ఇది లైన్ ఆఫ్ రిగ్రెషన్. మనకి అక్కడక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదా, అవి డేటా పాయింట్స్. మ్యాథమెటిక్గా మనం లీనియర్ రిగ్రెషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే వై ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్. వై అనేది డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఏ నాట్ అనేది ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్, ఏ వన్ అనేది లీనియర్ రిగ్రెషన్ కోఎఫిషియంట్. ఇక్కడ ఎప్సిలాన్ ఉంది కదా, అది ర్యాండమ్ ఎర్రర్. ఇక్కడ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ ఉన్నాయి కదా, అదేంటి అంటే మనం డేటా సెట్ ఏదైతే తీసుకున్నామో దానికి ట్రైనింగ్ వేరియబుల్స్ అన్నమాట. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్. ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది మనకి టూ టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్. ఈ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది ఏంటంటే ఒక సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని న్యూమరికల్ డిపెండెంట్ వేరియబుల్ని జనరేట్ చేస్తే అలాంటి లీనియర్ రిగ్రెషన్ని మనం సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. ఒక వేరియబుల్ కన్నా ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని మనకి డిపెండెంట్ వేరియబుల్ని జనరేట్ చేయాలనుకుంటే ఆ లీనియర్ రిగ్రెషన్ని మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటాం. నెక్స్ట్ లీనియర్ రిగ్రెషన్ లైన్. ఈ లీనియర్ రిగ్రెషన్ లైన్ అనేది ఏంటి అంటే మనకి డిపెండెంట్ వేరియబుల్స్కి ఇండిపెండెంట్ వేరియబుల్స్కి ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది ఈ లైన్ అనేది. ఆ లైన్ని పర్టికులర్ ఏదైతే లైన్ ఉందో, రిలేషన్షిప్ మెయింటైన్ చేసే లైన్ ఏదైతే ఉందో దాన్ని రిగ్రెషన్ లైన్ అంటున్నాం. ఈ రిగ్రెషన్ లైన్ ఏదైతే ఉందో అది మనకి టూ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. ఒకటి పాజిటివ్ లీనియర్ రిగ్రెషన్, ఇంకోటి నెగటివ్ లీనియర్ రిగ్రెషన్. ఫస్ట్ వన్ పాజిటివ్ లీనియర్ రిగ్రెషన్. పాజిటివ్ లీనియర్ రిలేషన్షిప్ ఏంటంటే మనకి వై డిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో అది వై యాక్సిస్ మీద ఇంక్రీజ్ అవ్వడం, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఇంక్రీజ్ అవ్వడం అది జరిగితే దాన్ని అలాంటి రిలేషన్షిప్ని పాజిటివ్ లీనియర్ రిలేషన్షిప్ అంటున్నా. ఇక్కడ ఏంటి, ఎక్స్ యాక్సిస్ అనేది మనకి ఇండిపెండెంట్ అయింది, వై యాక్సిస్ అనేది డిపెండెంట్ అయింది కదా. ఇక్కడ మన డిపెండెంట్ వేరియబుల్ వై అనేది ఎక్స్ మీద, ఎక్స్ అనేది వై మీద జరుగుతుంది. ఇక్కడ అలాంటి రిలేషన్షిప్ని పాజిటివ్ లీనియర్ రిలేషన్షిప్ అంటున్నాం. ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో మనకి ఎక్స్ప్లనేషన్ అనేది ఉంది, స్లోప్ అనేది చూపిస్తుంది కదా, అది పాజిటివ్ లైన్ అనమాట. దీని ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది, సేమ్ వై ఈక్వల్స్ టు ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్. నెక్స్ట్ నెగటివ్ లీనియర్ రిలేషన్షిప్, డిపెండెంట్ వేరియబుల్ అనేది డిక్రీస్, వై యాక్సిస్ మీద తగ్గుతుంది, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద తగ్గితే సేమ్, దేని వేరియబుల్ దాని యాక్సిస్ మీద తగ్గితే దాన్ని నెగటివ్ లీనియర్ రిగ్రెషన్ అంటున్నాం. ఇక్కడ వై అనేది ఏంటి, డిపెండెంట్ వేరియబుల్, సో వై యాక్సిస్ మీద దాని వాల్యూ అనేది తగ్గుతుంది. ఇటు ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ యాక్సిస్ మీద దాని వాల్యూ అనేది తగ్గుతుంది. సో అది మనం ఇలాంటి రిలేషన్షిప్ని నెగటివ్ లీనియర్ రిలేషన్షిప్ అంటున్నాం. దీని డయాగ్రామ్ చూస్తే మనకి లైన్ ఆఫ్ రిగ్రెషన్ అనేది ఎలా ఉంది చూడండి, మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఇది మనం దీని ఈక్వేషన్ ఎలా చెప్తామంటే వై ఈక్వల్స్ టు మైనస్ ఏ నాట్ ప్లస్ ఏ వన్ ఎక్స్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైండింగ్ ద బెస్ట్ ఫిట్ లైన్. లీనియర్ రిగ్రెషన్ అనేది మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా మనం బెస్ట్ ఫిట్ లైన్ కావాలి. మన ఎయిమే బెస్ట్ ఫిట్ లైన్. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎర్రర్స్ అనేది ఉండదు. ఏదైతే యాక్చువల్ వాల్యూ మనం తీసుకుంటున్నామో అండ్ వచ్చిన అవుట్పుట్ వాల్యూ రెండు కూడా వచ్చిన అవుట్పుట్ యాక్చువల్ అవుట్పుట్ కన్నా మినిమైజ్ అయ్యి ఉండాలన్నమాట. అలా ఉంటే దాన్ని బెస్ట్ ఫిట్ లైన్ అంటాం. బెస్ట్ ఫిట్ లైన్ ఎప్పుడైతే మినిమైజ్ అయిందో దానికి ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది, లీస్ట్ ఎర్రర్ ఉంటుంది.
ఒక్కొక్క కోఎఫిషియంట్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఏ నాట్ ఏ వన్ మన ఈక్వేషన్ లో చూడండి, ఏ నాట్ ఏ వన్ ఉంటుంది, వాటి వాల్యూస్ అనేవి డిఫరెంట్ ఉంటే మనకి లైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన బెస్ట్ ఫిట్ లైన్ వస్తుందా లేదా అనేది. ఇలా బెస్ట్ ఫిట్ లైన్ ఫైండ్ చేయడానికి మనకి కాస్ట్ ఫంక్షన్ అనేది యూస్ చేసుకుని బెస్ట్ ఫిట్ లైన్ ఫైండ్ చేస్తాం. అసలు కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఈ కాస్ట్ ఫంక్షన్ అనేది ఏం లేదు, మనం చెప్పాను కదా ముందు. ఇప్పుడు ఏ నాట్ ఏ వన్ మనకి ఆ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉండి మనకి బెస్ట్ లైన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోఎఫిషియంట్స్ మీద బేస్ అయ్యి అవుట్పుట్ జనరేట్ అవుతుంది కదా, అవుట్పుట్ ఫైండ్ చేయడానికి మనం కాస్ట్ ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం. ఈ కోఎఫిషియంట్స్ యూస్ చేసుకుని మనకి బెస్ట్ ఫిట్ లైన్ అనేది వస్తుంది అనమాట ఈ కాస్ట్ ఫంక్షన్ యూస్ చేయడం వల్ల. కాస్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ కోఎఫిషియంట్స్ ఏవైతే ఏ నోట్ ఏమైనా ఉన్నాయో ఆర్ వెయిట్స్ అంటాం దాన్ని, వాటిని మెజర్ చేసి మనకి అవసరమైన లీనియర్ రిగ్రెషన్ మోడల్ని జనరేట్ చేస్తుంది. ఈ కాస్ట్ ఫంక్షన్ని మనం మ్యాపింగ్ ఫంక్షన్ యొక్క యాక్యురసీ ఫైండ్ చేయడానికి యూస్ చేస్తాము. మ్యాపింగ్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఇన్పుట్ వేరియబుల్స్ని అవుట్పుట్ వేరియబుల్స్కి మ్యాప్ చేసేదాన్ని మ్యాపింగ్ ఫంక్షన్ అంటాం. ఈ మ్యాపింగ్ ఫంక్షనే మనం హైపోథెసిస్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఈ లీనియర్ రిగ్రెషన్ ఎలాంటి కాస్ట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నామంటే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ కాస్ట్ ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం. ఇదేంటి అంటే, ఇప్పుడు మనం అనుకున్న అవుట్పుట్ వాల్యూస్కి అండ్ యాక్చువల్గా మనం తీసుకున్న ఇన్పుట్ వాల్యూస్కి మధ్యన ఉంటుంది కదా, ఇన్పుట్ ఏదైతే తీసుకుంటున్నామో అవి యాక్చువల్ వాల్యూస్ అండ్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది ప్రెడిక్టెడ్ వాల్యూస్. వీటి మధ్య యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ మీకు ఫార్ములా కనిపిస్తుంది కదా, ఇది ఎంఎస్సి యొక్క ఫార్ములా. ఇక్కడ ఎన్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, వైఐ అనేది యాక్చువల్ వాల్యూ, ఏ వన్ ఎక్స్ఐ ప్లస్ ఏ నాట్ ఉంది కదా ఇది ప్రిడిక్టెడ్ వాల్యూ. నెక్స్ట్ రెసిడ్యువల్స్, యాక్చువల్ వాల్యూస్కి అండ్ ప్రిడిక్టెడ్ వచ్చిన అవుట్పుట్ వాల్యూస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని రెసిడ్యువల్ అంటాం. మనకి అవుట్పుట్ వస్తాయి కదా, అబ్జర్వ్డ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ యాక్చువల్ అవుట్పుట్కి అండ్ వచ్చిన అవుట్పుట్ యాక్చువల్గా మనం ఇచ్చిన ఇన్పుట్కి అండ్ వచ్చిన అవుట్పుట్కి ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉంటే, ఒకవేళ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటే దాని రెసిడ్యువల్ హై ఉంటుందని చెప్పొచ్చు, అప్పుడు కాస్ట్ ఫంక్షన్ కూడా హై ఉంటుంది. ఒకవేళ స్కాటర్ పాయింట్స్ ఏవైతే ఉన్నావి క్లోజ్గా ఉన్నాయంటే దాని రెసిడ్యువల్ అనేది తక్కువ ఉంటుంది, కాస్ట్ ఫంక్షన్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ గ్రేడియంట్ డిసెంట్. ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది ఏం చేస్తుంది అంటే ఎంఎస్సి మీన్ స్క్వేర్ ఎర్రర్ని రిడ్యూస్ చేస్తుంది, మినిమైజ్ చేస్తుంది. ఎలా అంటే గ్రేడియంట్ కాస్ట్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఎంఎస్సి అనేది మనకి రిడ్యూస్ అవుతుంది. కాస్ట్ ఫంక్షన్ని రిడ్యూస్ చేసుకుంటూ మన కోఎఫిషియంట్స్ ఏదైతే ఉన్నాయి, ఏ నాట్ ఏ వన్ ఉన్నాయి కదా, వాటిని అప్డేట్ చేయడానికి ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది యూజ్ అవుతుంది. మినిమం కాస్ట్కి రీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే సెలెక్ట్ చేసుకొని వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కోఎఫిషియంట్స్ కింద. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే అవుట్పుట్ అనేది మనకు జనరేట్ అవ్వాలో ఈ ఉంటే అవుట్పుట్ ఇలా వస్తుంది, మనకి కొంచెం ఈ వాల్యూస్ ఉంటే అవుట్పుట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది అని మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా. సో అలా వాల్యూస్ మారుస్తూ అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ వాల్యూ అయితే ఇంత వస్తుంది మనకి తెలుసుకుంటూ ఉంటాం కదా, వాల్యూస్ చేంజ్ చేస్తూ వచ్చిన ఆన్సర్ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసుకుంటాం, ఏదైతే కరెక్ట్ వాల్యూ వస్తుందో అప్పుడు దానికి అక్కడ కాపేస్తాం. ఇలా చేయడం వల్ల మనకి కాస్ట్ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోడల్ పెర్ఫార్మెన్స్. తీసుకున్న లైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అదేం చేస్తుంది, మనకి ఫిట్టింగ్ బెస్ట్ ఫిట్ లైన్ కదా మనం జనరేట్ చేస్తున్నాం, అది ఒకవేళ పర్ఫెక్ట్గా ఉంటే మంచి అబ్జర్వేషన్స్ అనేవి మనకు వస్తాయి. చాలా మోడల్స్ ట్రై చేస్తూ మనకి బెస్ట్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని ఆప్టిమైజేషన్ అంటాం. ఫస్ట్ వన్ ఆర్ స్క్వేర్ మెథడ్. ఈ ఆర్ స్క్వేర్ మెథడ్ అనేది కూడా ఒక స్టాటిస్టికల్ మెథడే, ఇది బెస్ట్ ఫిట్ లైన్ జనరేట్ చేస్తుంది. ఈ ఆర్ స్క్వేర్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే డిపెండెంట్ వేరియబుల్స్కి ఇండిపెండెంట్ వేరియబుల్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని మెజర్ చేస్తుంది, అది ఒక స్కేల్ మీద డిఫైన్ చేస్తుంది. ఆ స్కేల్ మీద 0 to 100% వరకు మనకి డిఫైన్ చేస్తుంది. ఈ ఆర్ స్క్వేర్ మెథడ్లో ఒకవేళ హై వాల్యూ అనేది వచ్చిందంటే మనకి అక్కడ యాక్చువల్ అవుట్పుట్కి యాక్చువల్గా ఉన్న వాల్యూస్కి అండ్ వచ్చిన అవుట్పుట్ వాల్యూస్కి డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు. ఎప్పుడైతే ఈ హై వాల్యూ వచ్చిందో ఆర్ది అప్పుడు అది గుడ్ మోడల్ అవుతుంది. ఇన్నే మనం కోఎఫిషియంట్ ఆఫ్ డిటర్మినేషన్ అంటాం, లేదా కోఎఫిషియంట్ ఆఫ్ మల్టిపుల్ డిటర్మినేషన్ అని కూడా అంటాం. ఈ ఆర్ స్క్వేర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఎక్స్ప్లెయిన్డ్ వేరియేషన్ బై టోటల్ వేరియేషన్, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ లీనియర్ రిగ్రెషన్కి మనకు కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి, అవేంటి అంటే ఇచ్చిన డేటా సెట్కి బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ జనరేట్ చేయాలి. అంటే లీనియర్ రిగ్రెషన్ ద్వారా మనం లీనియర్ రిగ్రెషన్ని బిల్డ్ చేస్తున్నాం కదా, ఇచ్చిన డేటా సెట్కి బెస్ట్ పాసిబుల్ రిజల్ట్స్ రావాలంటే లీనియర్ రిగ్రెషన్లో కొన్ని ఇవి యూస్ చేయాలి, అవేంటో చూద్దాం. లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫీచర్స్ అండ్ టార్గెట్. ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి లీనియర్ రిలేషన్షిప్ అనేది డిపెండెంట్ వేరియబుల్స్కి ఇండిపెండెంట్ వేరియబుల్స్కి మెయింటైన్ చేస్తుంది. సెకండ్ పాయింట్, స్మాల్ ఆర్ నో మల్టీ కొలినియారిటీ బిట్వీన్ ద ఫీచర్స్. మల్టీ కొలినియారిటీ అనేది ఏంటి, హై కొరిలేషన్ బిట్వీన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య హై కొరిలేషన్ అనమాట.
ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య హై కొరిలేషన్ అనేది మెయింటైన్ అవుతుంది, దాన్ని మల్టీ కొలీనియారిటీ అంటాం. ఈ మల్టీ కొలీనియారిటీ యూజ్ చేయడం వల్ల మనకి ట్రూ రిలేషన్షిప్ అనేది తెచ్చుకోవడం కష్టం అవుతుంది. వేటి మధ్య అంటే ప్రిడిక్టర్స్ అవుట్పుట్ మధ్య, అవుట్పుట్ అండ్ యాక్చువల్ వాల్యూస్ మధ్య రిలేషన్షిప్ తెచ్చుకోవడం కష్టం అవుతుంది. నెక్స్ట్ వన్ హోమోసెడాస్టిసిటీ. ఇది ఏంటి అంటే ఎర్రర్ టర్మ్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్కి అన్నిటికీ ఈ ఎర్రర్ టర్మ్స్ సేమ్ అయితే దాన్ని హోమోసెడాస్టిసిటీ అంటాం. ఇక్కడ ఒక క్లియర్ ప్యాటర్న్ అనేది ఉండదు అన్నమాట. ఆ స్కాటర్ ప్లాట్ ఉంటుంది కదా, ఏదైతే స్కాటర్ ప్లాట్ ఉంటుందో దానికి ఒక కరెక్ట్ ప్యాటర్న్ అనేది ఉండదు, ఎలా పడితే అలా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్రర్ టర్మ్స్. ఈ లీనియర్ రిగ్రెషన్ అనేది ఇక్కడ ఏంటి అంటే మనకి ఎర్రర్ టర్మ్ అనేది ఉంటుందని చెప్పాం కదా, అదేంటి ఆ ఎర్రర్ టర్మ్స్ అనేది మనకి ఖచ్చితంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి. ఒకవేళ ఎర్రర్ టర్మ్స్ అనేవి నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే అప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఉంటాయి కదా, అవి బాగా వైడ్గా ఉంటుంది లేదంటే బాగా నేరోగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి కోఎఫిషియెంట్స్ ఫైండ్ చేయడం కష్టమవుతుంది. దీన్ని వేరే విధంగా కూడా చెక్ చేయొచ్చు, క్యూక్యూ ప్లాట్ యూజ్ చేసుకుని చెక్ చేయొచ్చు. ఒకవేళ ప్లాట్ అనేది స్ట్రెయిట్ లైన్ చూపించింది, ఏ డీవియేషన్ లేకుండా స్ట్రెయిట్గా ఉందంటే దాన్ని మనం అలాంటి ఎర్రర్ని నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఎర్రర్ అంటాం. నెక్స్ట్ వన్ నో ఆటో కొరిలేషన్స్. ఈ ఆటో కొరిలేషన్ అనేది ఉండకూడదు. అసలు కొరిలేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఎర్రర్ టర్మ్స్ ఉంటాయి కదా వాటి మధ్య కొరిలేషన్ అనేది వచ్చి డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట. మొత్తం మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ మోడల్ అంతా కూడా డిస్ట్రాక్ట్ అయ్యి రిడ్యూస్ అయిపోతుంది. సో కొరిలేషన్ అనేది ఉండకుండా ఉండాలి. ఆటో కొరిలేషన్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే మనకి డిపెండెంట్ వేరియబుల్స్ మధ్య రెసిడ్యువల్ ఎర్రర్స్ ఉంటే ఆటో కొరిలేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పటి వరకు లీనియర్ రిగ్రెషన్ అనేది ఎలా జరుగుతుంది, ఏంటి అసలు దాని ఫార్ములాస్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు డీటెయిల్గా పూర్తిగా లీనియర్ రిగ్రెషన్ అనేది అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం, రిగ్రెషన్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్, ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు, వై వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఒక గ్రాఫ్ అనేది ఒక ప్లాట్ చేసుకుందాం ఎక్స్ అండ్ వై యాక్సిస్ మీద. ఇలా ఫస్ట్ గ్రాఫ్ అది తీసుకున్నాం కదా, ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వై యాక్సిస్. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని ఇక్కడ ప్లాట్ చేసుకోవాలి. 1, 3, ఎక్స్ అనేది 1 ఉన్నప్పుడు ఇది 3 ఉంది. సో ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ ప్లాట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2, 4, 2 and 4, దీని స్ట్రైట్గా అండ్ ఇక్కడ ఇలా మొత్తం పాయింట్స్ అన్నీ కూడా ప్లాట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్లాట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మీన్ ఫైండ్ చేయాలి, మీన్ ఆఫ్ ఎక్స్ అండ్ మీన్ ఆఫ్ వై. మీన్ ఫైండ్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి, ఇవన్నీ ప్లస్ చేసి అవన్నీ ఉన్నాయి వాటిని డివైడ్ చేసుకోవాలి. మీన్ క్యాలిక్యులేట్ చేస్తే 15/5 వచ్చింది, దీని తీసుకుంటే 3 దీని మీన్ వాల్యూ. సేమ్ అలాగే మీన్ వై కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. మీన్ ఆఫ్ వై మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 3.6 వచ్చింది. ఇప్పుడు ఈ మీన్ ఆఫ్ ఎక్స్ మీన్ ఆఫ్ వైని మనం ఇందులో ప్లాట్ చేసుకోవాలి. ప్లాట్ చేసుకుంటే మనకి 3 and 3.6 ఇక్కడ వస్తుంది అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఎలా ప్లాట్ చేస్తున్నామో చూద్దాం. ఇది మనకి స్లోప్ అనేది ఫామ్ అయింది. సో ఇది మనం ప్లాట్ చేసుకునే పాయింట్, ఇది ఇది ఏ పాయింట్ అంటే 3, 3.6. ఈ స్లోప్ ఫైండ్ చేయాలి. స్లోప్ ఫైండ్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి, y = mx + c కదా. అసలు ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఇక్కడ ఫార్ములా ఏంటి m ఫైండ్ చేయడానికి ఫార్ములా చూద్దాం. m ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే సిగ్మా x - x బార్, ఈ x బార్ అనేది మీన్ ఆఫ్ x. నెక్స్ట్ y - y బార్, ఈ y బార్ అనేది మీన్ ఆఫ్ y, డివైడెడ్ బై సిగ్మా x - x బార్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం m వాల్యూ క్యాలిక్యులేట్ చేసాక ఆ mని ఇక్కడ అప్లై చేసి c ఫైండ్ చేస్తాం. లాస్ట్కి మనం తీసుకున్న లైన్ యొక్క స్లోప్ ఫైండ్ చేయాలి. మనం మీ m వాల్యూ ఫైండ్ చేయాలి. సో దానికి ఈ వాల్యూస్ అన్ని మనం ఫైండ్ చేయాలి కదా, x - x బార్ y - y బార్ దీని సమ్మేషన్ అండ్ x - x బార్ దీని సమ్మేషన్ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీనికి టేబులర్ అనేది గీస్తున్నాం. ఇప్పుడు మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎక్స్ వీటిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూస్ మనకి ఏవేవి ఉన్నాయి, 1, 2, 3, 4, 5. నెక్స్ట్ వై వాల్యూస్ 3, 4, 2, 4, 5. x - x బార్ అంటే ఎక్స్, ఇది ఎక్స్ బార్ వాల్యూ మనకి ఎంత, ఇక్కడ ఏదైతే జనరేట్ అయిందో ఈ 3 ఉంది కదా, ఆ 3 ఎక్స్ బార్ వాల్యూ. అండ్ వై బార్ వాల్యూ అనేది మనకి 3.6. ఇంకా ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ అప్లై చేసుకోవాలి, x - x బార్ - 2 అంటే 1 - 3 - 2, 2 - 3 - 1, 3 - 3 - 0,
4 minus 3, 1. 5 minus 3, 2. So x minus x bar calculate chesam. Next y minus y bar. Y value manaki 3 undi. Idi 3.6. Minus 0.6. 4 minus 3.6. 0.4. Next minus 1.6. 2 minus 3.6. Next 4 minus 3.6. 0.4. 2 minus, sorry, 5 minus 3.6. 1.4. ఇవి y మైనస్ y బార్ మనకు వచ్చిన వాల్యూస్ నెక్స్ట్ x మైనస్ x బార్ని హోల్ స్క్వేర్ చేయాలి 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది మైనస్ 1 స్క్వేర్ 1 0 స్క్వేర్ 0 1 స్క్వేర్ 1 4 ఇవి వాల్యూస్ వచ్చాయి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దీన్ని ఇంటూ చేయాలి x మైనస్ x బార్ని అండ్ y మైనస్ y బార్ని ఇంటూ చేయాలి మైనస్ 2 ఇంటూ మైనస్ 0.6 ఎంత వస్తుంది మనకి 1.2 మైనస్ 1 ఇంటూ 0.4 minus 0.4 0 into 1.6 minus 1.6 edunna 0 e kada so next 1 into 0.4 0.4 2 into 1.4 2.8 ivi vachese ippudu manam summation calculate cheyali ippudu din sigma anta calculate chesukunte 4 plus 4 plus 1 plus 1 10 din sigma value equals to 10 ippudu din sigma value calculate chesukunte 1.2 minus 0.4 and 0.4. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2.8 plus 1.2 4 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ మనకి వచ్చేసాయి. సమ్మేషన్ వాల్యూ అనేది వచ్చేసింది. అప్పుడు ఈ ఫార్ములాలో మనం అప్లై చేసుకోవాలి. ఈ ఫార్ములాలో అప్లై చేసుకోవడం దీని వాల్యూ మనకి సిగ్మా ఈక్వల్స్ టు ఈ వాల్యూ 4/10. M ఈక్వల్స్ టు 4/10. ఎంత వస్తుంది? 0.4 వచ్చింది M వాల్యూ. ఇప్పుడు m ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 0.4 వచ్చింది y ఈక్వల్స్ టు mx ప్లస్ c కదా y ఈక్వల్స్ టు m ఇంటూ m ప్లేస్ లో మనం ఈ పాయింట్ వేసుకుందాం 0.4 ఇక్కడ y ఈక్వల్స్ టు 0.4x ప్లస్ c ఇప్పుడు మనం c వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మనకి y వాల్యూ మనకి పాయింట్ ఏ ఉంది 3, 3.6 కదా మనం తీసుకునే పాయింట్ అనేది అంటే మీన్ వాల్యూ మీన్ పాయింట్స్ ఇవి సో 3 అనేది 3.6 ఈక్వల్స్ టు 0.4 x ప్లేస్ లో 3 వేసుకుంటాం ప్లస్ c ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 3.6 అంటే 0.4 ఇంటూ 3 1.2 ప్లస్ c 3.6 minus 1.2 equals to c. C, ఇప్పుడు దీని value ఏంటంటే దీని calculate చేస్తే వచ్చే value మనకి c value. C equals to 2.4. ఓకేనా? ఈ 2.4 ని మనం y equals to mx plus c లో వేస్తే regression line find చేయాలి కదా y equals to mx plus c తీసుకుంటే ఇప్పుడు దీని regression line ఏమవుతుంది y equals to 0.4x plus 2.4. ఇది మనకి రిగ్రెషన్ లైన్ అనేది వచ్చింది ఈ రిగ్రెషన్ లైన్ అనేది వచ్చాక మనం ఏం చేయాలి x ప్లేస్ లో అన్ని x వాల్యూస్ ఉన్నాయి కదా మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి చూడండి x వాల్యూస్ అన్ని వేసుకుంటా కొని ఇప్పుడు మనం ఈక్వేషన్ లైన్ క్యాలిక్యులేట్ చేస్తాం స్లోప్ లైన్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు y ఈక్వల్స్ టు 0.4 x ప్లేస్ లో మనకున్న x వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ చూడండి ఈ వాల్యూస్ అన్ని వేసుకుంటాం ఈ వాల్యూస్ వేసుకొని మనం ఫైండ్ చేస్తాం ఆ వచ్చిన పాయింట్ వాల్యూ ఉంటుంది కదా ఇప్పుడు y ఫస్ట్ తీసుకుందాం y ఈక్వల్స్ టు 0.4 ఇంటూ x వాల్యూ ఫస్ట్ది మనకి 1 ఉంది సో 1 తీసుకున్నాం 1 ప్లస్ 2.4 ఎంత వస్తుంది 2.8 సో y వాల్యూ 2.8 అలా అన్ని వాల్యూస్కి క్యాలిక్యులేట్ చేస్తాం సో ఇప్పుడు అన్నిటికీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ పాయింట్స్ వచ్చాయి ఈ పాయింట్స్ని మనం ప్లాట్ చేసుకుంటాం గ్రాఫ్లో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనకి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా 2.8 3.2 ఈ పాయింట్స్ని మనం దీంట్లో ప్లాట్ చేసుకుంటే ఒకసారి ప్లాట్ చేసుకుందాం ఇలా వస్తుంది సో దాన్ని ఒక లైన్ గీసుకుంటే ఇది మనకి యాక్చువల్కి కొంచెం పక్క పక్కనే వచ్చింది కరెక్ట్గా అది యాక్చువల్ మీద రాలేదు సో ఇది మనకి ప్రెడిక్టెడ్ వేరియబుల్స్ అనమాట ఇది మనకి యాక్చువల్ వేరియబుల్స్ ఇది ప్రెడిక్టెడ్ వేరియబుల్స్ ఇది యాక్చువల్ వేరియబుల్స్ సో వాటికి దగ్గరగా వచ్చింది ఇలా చూసుకుంటే మనకి లీనియర్ రిగ్రెషన్ బట్టి ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనకి లీనియర్ రిగ్రెషన్ అనేది ఇలా అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది ఇది ప్రెడిక్టెడ్ అవుట్పుట్ అనేది జనరేట్ అయింది ఇది ఒక బెస్ట్ ఫిట్ లైన్ అని చెప్పొచ్చు ఇది దీని ఎగ్జాంపుల్ ది లీనియర్ రిగ్రెషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ